ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించే వసంతోత్సవాన్ని వీక్షిస్తూ స్వామి యొక్క దివ్య చరణారవింద దర్శనాన్ని పొందుతూ ఉన్నాము. కంటి భవాబ్ది నాటక కంటి నాశ్రిత రక్షకున్ కంటి యోగి జనంబుడెందము కంటి చుట్టము కంటి ముక్కంటి కిన్గన రాని ఎక్కటి కంటి తామర కంటి చే కొంటి ముక్తి నిధానముందల కొంటి సౌఖ్యములందగన్. కరుణాడ సహృదయ వెంకటేశ్వర, నిన్ను ఇలా చూచే భాగ్యం కలుగుతూ ఉన్నది మాకు. అనేక ఉత్సవాలలో అనేక ఆభరణాలతో అలంకారప్రాయంగా దర్శనమిచ్చే స్వామి, మాయందు కటాక్షము కలిగి శంఖ చక్రములతో తిరునామముతో దర్శనమిస్తున్నావు కదా. ఒక్క కరంబు శంఖమును ఒక్క కరాన సుదర్శనంబు వే చక్కగ భూని లోకమును చల్లక రక్షణ చేయుచున్ వడిన్ దిక్కని నిన్ను నమ్ముకొను దినుల కాచడు బద్ధ కంకణ ఎక్కడనైనా నీవే కదా దేవర సూచన వెంకటేశ్వర. ఈ క్షణంలో ఎన్ని చోట్ల నువ్వు కనపడుతున్నావో వర్ణించగలమా? నీ దర్శన వైశిష్యాన్ని వర్ణించ. ఇప్పుడు ఈ క్షణంలో ఫణిపతికి సఖ్యమా, బృహస్పతికి సఖ్యమా, వాచస్పతికి సఖ్యమా, సచీపతికి సఖ్యమా? అనేక ప్రాంతాలలో ఎక్కడెక్కడ భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షిస్తూ ఉంటారో అంతటా నిండి ఉంటావు. అంతటా నీవే సర్వేశ్వర, హరి సర్వేశ్వర అని మనం ఆనందంగా ఈ వసంతోత్సవాన్ని వీక్షిస్తూ ఉంటే వసంతం అంటే ఆనందం అని చెప్పుకోవాలి. ఆనందం ఎక్కడుంటుంది? నిజమైనటువంటి ఆనందం అవాంగ్ మానస గోచరుడైనటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శనం ద్వారా ఉంటుంది. అనేక కైంకర్యాలు, అర్ఘ్యపాద్య ఆచమనీయ ధూపదీప కైంకర్యాలు అన్నింటినీ కూడా వైఘాన సభగవ శాస్త్రోక్తరించి అర్చక స్వామివారు నిర్వర్తించి తదుపరి ఆనంద నిలయవాసులైన స్వామికి భక్తుల ఆనందోత్సాహాల మధ్య ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. నీవానంద రసైకమూర్తివి ఓ గోవింద, నీవానంద రసైకమూర్తివి నీచే వెలుగు జగమెల్లా. హారతి ఎలా వెలుగుతుందంటే నీవే కారణం. కాబట్టి నిన్ను గోవిందాన్ని పిలిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఆనంద నిలయవాస గోవింద గోవింద అని గోవిందనామంతో భక్తులు వేడుకుంటూ ఉండగా తిరుమంజనాన్ని ప్రారంభించబోతున్నారు అర్చక స్వామివారు. ద్రవ్యాలన్నింటినీ వినియోగపరుస్తూ వేద పండితుల వేదవాచ్య కైంకర్యముల మధ్య తిరుమంజనం ప్రారంభమవుతుంది. వేదం వెవ్వని వెతికడని ఆ దేవుని కొనియాడుడి. విశ్వతో వృత్వా దశాంగులం పురుషజే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోచ్చాయాగశ్చ పురుషః ఆదోస్య విశ్వభూతాని త్రిపారస్యాపృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయిత్ పురుషః ఆదోస్య భవత్ పునః అదో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి అస్మాత్ విరాట జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత చాద్భూమిమథ పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ జిద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవా యద్యజ్ఞం దన్వానాః అవద్ధన్ పురుషం పశుం యజ్ఞం బరిహిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా యజంత సాధ్యా ఋషయశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం బృహదాజ్యం అశోకస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః ఋజః సామాని జజ్జిరే ందాగంసి జజ్ఞిరే తస్మాత్ యజస్తస్మారజాయత తస్మాదశ్వాజాయంత ఏకేజ భజారతః వోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాత అజావజః పురుషం యదధుః త్రిధ
vyakalpajan Mukhangimasya kaubahu Avurupada ucchete Brahmano Sya mukhamasitu Bahura janyakritah Urutadasya jadvaishya Madhyakum shutra ajajata Chandrama manaso jatah Rakshasurya ajajata Mahadindrascha agnischa Pranatvajura jajata Abhyasi dandariksham Shirtnadyau samavartata Adhyam bhumirdisha Shrotratu Mathalokagum akalpajan Vedahametam purusham mahantam Aditya vardhantama sattva pare Sarvani rupani vichitya dhiraha Namani krutva bhivadhani jadaste Jata purastadhyamuda jahara Chakra pravidvan pratishaccha dastraha Samevam vidvan amrita jiha bhavadi Anyapandha ajanaja vidyate Jajnena jajnyamaja janda deva Vani dharmani prathamanyasan Dehanakam mahimanasa chande Yatrapurve sadhyasandhi deva Abhyasambhodha prathivyairasa accha Vishwakarmanasama vartatadhi Asyatvashta vidadhadropameti Tatpurushasya vishwabajanamagre Vedahametam purusham mahantam Aditya vardham tamasah parastad Tamevam vidva namruta jiha bhavati Anyav pandha vidyate janaja Prajapatishchara digarbhe antah Ajayamano bahudha vijajate Tasya dhira parijanandi yonim Parijinam paramichandi vedhasah Yo devepya atapati Yo devanam purohitah Purvo yo devepyo jatah Namo ruchaja brahmaje Rucham brahman janayantah Deva agredadabhruvan Yastvaivam brahmano vidyad Asya deva asanvashe Srishchade lakshmishcha patniyo Aho ratre parshve Chatrani ropam Ashvinau vyaktam Ishtam manishana Amam manishana Sarvam manishana Om Sahasrashirisham devam Vishvaksham vishvashambhavam Vishvannarajanan devam Aksharam paramam rabhum Vishvatav paraman nityam Vishvannarajanakumharim Vishvame vedam purushastad Vishvamupajivati Tatim vishvasyatme Shvaragum shashvaragum shivamachyutam Narajanam mahajnejam Vishvatmanam parajanam Narajanaparam brahmatattvan Narajanaparah Narajanaparo jyotiratma Narajanaparah Vachakinjijyakadyasmin drishyate Shruyate piva Andarbahishchadat sarvam yapya Narajanasthitah Anandamavyayam kavikumsa mudrendam Vishvashambhuvam Atmakoshapratikashakurdayanjapyadhamukham Atho ritya virasyandu dhabhyabu paridhati Hrudajandadvijani yadvishvasyayatanam mahatu Sandadakumshilavistulam vatyakoshasannipham Asyante sushirakum sokshmandasmin Sarvam pratishthitam Asya madhye mahanadhar vishvarchar vishvato mukhah Sogra bhugmi bhajandishthannah ramajarah kavi Tantapayajasyan deha mahabharata namastakam Asya madhye vannishikha aniyortva vyavasthitah Nilato iramadhyasta vidyullekhe vabhaswara Nivarashuka vattan vipitabha Asya tanopama Asya shikhaja madhye paramatma vyavasthitah
ब्रह्मा स शिवस्येन्द्रः स्वक्षरः परमस्वराट् ऋतकुं सत्यं वरं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्ध्वकं वीर्याणि प्रवोचयः पार्थिवानि विममे रजागुंसि यो अस्कभाजरुत्तरगुं सहस्थं विचक्रबाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णोष्ठमसि विष्णोश्चत्रे स्थो विष्णोश्चोरसि विष्णोर्ध्वमसि विष्णवमसि विष्णवे त्वास्य प्रियमभिपाथोऽस्याम् परो यत्र देवजवो वदन्ति क्रमस्य स हि बन्धुरित्था विष्णाः पदे परमे मध्व उत्सह विष्णुस्तव दे वीर्याय मृगोरभिवः कुचरो गिरिष्ठाः त्रिषु विक्रमणेषु अधिक्षियन्ति भुवनानि विश्वा मात्रजातनु वा वृधाना ते महित्वमन्वश्नुवन्ति ते विद्मरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से क्रमे पृथिवीमेष एताम् क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् भुवासोऽस्य कीरयोजना सह कुरुक्षितिकुं सुजनिमाचकार निर्देवः पृथिवीमेष एताम् क्रमे शतर्च संमहित्वा प्रविष्णुरस्तु तव सस्तवीजगश्च स्थविरस्य नाम శ్రీవారికి నిర్వహించే వసంతోత్సవంలో వేదాన్ని విన్నాం. తులసిమాలతో స్వామివారు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవాభాగ్యాన్ని కలిగిస్తాడు, కైంకర్య భాగ్యాన్ని. అది స్వామి సత్సంకల్పం. కృష్ణావతారంలో, రామావతారంలో లక్ష్మణస్వామికి తన వెంట ఉండి కలిసి ఉండేటటువంటి భాగ్యాన్ని కలిగించాడు. భరతుడికి పాదుకలతో పరిపాలన చేసేటటువంటి భాగ్యాన్ని కల్పించాడు. అదేవిధంగా కృష్ణావతారంలో విదురుడింట ఆతిథ్యాన్ని స్వీకరించాడు, ద్రౌపదికి అనుగ్రహాన్ని ఇచ్చాడు, పాండవులను కాపాడాడు, అర్జునుడికి సారథి అయ్యాడు. ఇలా భగవంతుడు అనుకుంటే అలాగే భాగవతంలో మరొక భాగవతోత్తముని తలుచుకోవాలి. తులసిని పుష్పాలను నిరంతరము స్వామివారికి సమర్పిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందిన పరమ భాగవతోత్తముడు. విరులను కోసి తులసిని విరులను కోసి కడు వేడుక మాలలు గూర్చి భక్తితో భ్రమణ వహించి తన్మయతనందుచు అశ్రులు జాలు వార నీ చరణములందు వ్రాలిన ప్రసన్నుడవై పరమాత్మ నీవు సత్వరమే సుధాము బ్రోభవే ఉదార గుణాభరణ జనార్దన. సుధాముడు అనేటటువంటి భాగవతోత్తముడు నిరంతరము తులసి కైంకర్యము పుష్ప కైంకర్యము చేస్తూ వాటితో నిన్ను అలంకరిస్తూ ఆనందంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటే అతను చేసిన కైంకర్యానికి ఆనందించి అతనికి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు నువ్వు. అలాంటి నీవు తులసిమాలతో ఈరోజున మాకు దర్శనమిస్తుంటే మాకు ఆనందంగా ఉన్నది. నీరాజనాన్ని దర్శించే భాగ్యం కూడా మాకు కలుగుతూ ఉన్నది. తులసీవనమాల గోవింద గోవింద, ఎందరో భాగవతత్వములు అనుగ్రహించినటువంటి భాగవత ప్రియుడు కదా, అందుకని ఈరోజు ఈ విషయాన్ని ఇలా అనుకున్నాం. తదుపరి సహస్రనామాంకితులైన స్వామివారికి సహస్రధార కైంకర్యం నిర్వర్తిస్తారు. వీక్షిద్దాం వేద పండితులు వేదవాచ్య కైంకర్యాన్ని సమర్పించే శుభవేళ. వేదముల చే వినిపించబడే వేద వైద్యుడు, ఎందుకంటే తిరుమల క్షేత్రము చాలా గొప్ప వైశిష్యం. అలాంటి తిరుమలలో జరిగేటటువంటి వసంతోత్సవంలో వేదాన్ని వింటూ తిరుమంజనాన్ని వీక్షిద్దాం. వేదములే శిలలై వెలసేరుడా పురుడా సహస్రాక్ష సహస్రపాద
సభూమి విశ్వతో భృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం పురుషయేవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదారతత్వశేషారః యదన్నేనాతిరోహతి ఏదావారస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపారస్యాపృతం దివి త్రిపాదోర్ధ్వవేతురుషః పాదోస్యేహాభవాద్వరః తదా విశ్వం యక్రామధే సాధనానజనేభి పర్యాప్యానందరాయాయ సర్వస్తమోదిరాత్రవృద్ధమవహర్భవతి సర్వస్యాప్యే సర్వస్య నిత్యై సర్వమేవ తేనామ్నోతి సర్వం జయతి హరిః ఓ